ప్రకాశం జిల్లాలో కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం అద్దంకి వర్గపోరుకు ఫ్యాక్షన్ రాజకీయాలకు పేరుగాంచిన ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్షం రాష్ట్రంలోని ప్రతి సీటు కీలకంగా భావించి పోరాడిన నేపథ్యంలో అద్దంకి ఓటరు తీర్పు ఎలా ఉండబోతోంది అనేది సస్పెన్స్గా మారింది రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గ్యారంటీగా గెలిచే సీట్ల జాబితాలో అద్దంకి ముందు వరుసలో ఉంటుందని ఆ పార్టీ నమ్మకంగా ఉంది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సీటుపై ఆశలు పెట్టుకుని గట్టిగానే శ్రమించింది అయితే అంతకుముందు నాలుగేళ్లలో చోటు చేసుకున్న పరిణామాల వలన అద్దంకిలో టీడీపీ బలం పుంజుకుంది రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆద్దంకిలో టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ వైఎస్ఆర్ పార్టీ తరఫున గొట్టిపాటి రవికుమార్ పోటీ చేశారు రవికుమార్ విజయకేతనం ఎగరవేశారు తర్వాత కాలంలో ఆపరేషన్ ఆకర్ష ఫలితంగా రవికుమార్ టీడీపీలో చేరారు పరస్పర వైరి వర్గాలు గొట్టిపాటి కరణం కుటుంబీకుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఈ నేపథ్యంలోనే రవికుమార్ టీడీపీలో చేరడాన్ని బలరాం వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది దాదాపు ఏడాది పాటు ఒకే పార్టీలో రెండు గ్రూపులుగా నాయకులు కార్యకర్తలు విడిపోయి మెలగాల్సిన పరిస్థితి ఏర్పడింది నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం వర్గాలు ఘర్షణ పడుతున్న తీరును చూసి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు బలరాంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు నియోజకవర్గ బాధ్యతలు పూర్తిగా ఎమ్మెల్యే రవికుమార్కి అప్పగించారు ఆపై నుంచి రవికుమార్ తనదైన శైలితో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగారు ఒకవైపు అవసరమైన అభివృద్ధి పనులు చేస్తూనే మరోవైపు బలరాం వర్గీయులను కూడా తనవైపు మళ్లించేందుకు ప్రయత్నం మొదలుపెట్టి చాలా వరకు విజయం సాధించారు బెదిరింపులతోనో కక్ష సాధింపులతోనో కాకుండా సామరస్య ధోరణితో అందరినీ కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేశారు ఈ కృషిలో రవికుమార్ సఫలమయ్యారు ప్రభుత్వ పథకాలు కుల మత వర్గరహితంగా అన్ని గ్రామాల ప్రజలకు అందేలా శ్రద్ధ వహించారు అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అత్యధిక స్థాయిలో నిధులు మంజూరు చేయించి వైద్య సహాయం అందేలా ఎమ్మెల్యే చొరవ చూపారు అలాగే వృద్ధులు ఒంటరి మహిళలకు ఇచ్చే పింఛన్ల సంఖ్యను కూడా ఎప్పటికప్పుడు పెరిగేలా కృషి చేశారు అదే సమయంలో గ్రామాల్లో గురుపులుగా విడిపోయి ఉన్న ప్రజలను ఏకం చేసేందుకు ప్రయత్నించారు అభివృద్ధి పనుల మంజూరు విషయంలో అందరికీ సమన్యాయం చేసేందుకు చేశారు ఈ చర్యల వలన ఆయన పనితీరుపై ప్రజలు కొంత సానుకూలంగానే ఉన్నారు ఘర్షణలకు దారితీసే సందర్భాలను చాలా వరకు నివారించారు గ్రామాల్లో చిన్న చిన్న నాయకులు ఆర్భాటాలుగా ఫ్లెక్సీలు కట్టడం ప్రత్యర్థి వర్గాలను కవ్వించేలా ప్రవర్తించడం వంటివి లేకుండా కార్యకర్తలను అందరికీ ఒక నియంత్రణ విధించారు మరోవైపు పార్టీ పరంగా అధిష్టానం ఎప్పటికప్పుడు నిర్దేశించే కార్యక్రమాలని చేయిస్తూ వచ్చారు ప్రభుత్వం చేపట్టే పథకాలను జనంలోకి బలంగా తీసుకెళ్లడం పార్టీని బలోపేతం చేయడం లక్ష్యాలుగా ఎమ్మెల్యే గత నాలుగేళ్లలో శ్రద్ధ వహించారనే చెప్పాలి రవికుమార్కి తోడ్పాడుగా అధినేత బాబు కూడా కొన్ని చర్యలు తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనకు సొంత పార్టీలో ఇంటిపోరు లేకుండా కరణం బలరాం వర్గీయులను బొజ్జగించారు రవికుమార్కు ఒక రకంగా మార్గం సుమగం చేశారు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ గుడ్ బై చెప్పి వైసీపీలో చేరడం కూడా రవికుమార్కి కలిసి వచ్చింది టీడీపీ అధిష్టానం చీరలలో తమ పార్టీ అభ్యర్థిగా కరణం బలరాంను నిలబెట్టడం బలరాం తనయుడు వెంకటేష్కి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతో ఆయన వర్గీయులు కూడా రవికుమార్కు మద్దతు పలికినట్టు తెలుస్తోంది రవికుమార్ పార్టీ మారిన తర్వాత నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంది ఆ పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య పెద్దగా ప్రజల్లోకి వెళ్ళలేకపోయారు పార్టీని గెలుపు దిశగా నడిపించలేకపోయారు ఆయనకు బదులుగా ధీటైన అభ్యర్థి కోసం పార్టీ వెతికినా ఎవరూ దొరకపోవడంతో గెరటయ్యకే ఛాన్స్ ఇచ్చారు అయినా కూడా గెలుపు కోసం చివరి వరకు గట్టిగానే ప్రయత్నించారు గతంలో ఉన్న పరిచయాలను ఉపయోగించుకొని విజయం సాధించడానికి ప్రయత్నించారు అయితే రవికుమార్ ఆర్థిక అంగబలం ముందు గెరటయ్య సరితో సెగ్మెంట్ ప్రజలు అంటున్నారు మరి ఓటర్లు సీనియర్ నాయకుడైన గెరటయ్యను ఆదరించారు రవికుమార్కి ఆర్థంకిలో హ్యాట్రిక్ అందించారు చూడాలంటే కౌంటింగ్ వరకు ఆగాల్సిందే